మైక్ రాట్లేదు మైక్ ఆన్ చేస్తున్నాను ఫస్ట్ ఎగ్జామ్ నాకు నోటిఫికేషన్ వచ్చింది నా బాబు ఫస్ట్ ఇయర్ స్కూల్కి వెళ్తున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు నాకు అంటే ఇంకోసారి మాకు అవకాశం కూడా ఒకసారి అంటే చాలా మంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇల్లు మాట్లాడిన వాళ్ళు ఎంతో మంది చిన్న చిన్న పిల్లలను వదిలేసి ఫీలింగ్ ఇచ్చే పిల్లలను వదిలేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి అంటే వాళ్ళు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే కూడా బయట ఎట్లా టోటల్ అవుతుంది అంటే ఈమె చదువుకోవడానికి పోయిందా అక్కడిక్కడ తిరగడం అది నెగిటివిటీ వస్తుంది అది తెలుసుకోలేక బయటకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సరే సార్ దయచేసి ఇంతమంది ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ప్లీజ్ మాకు ఏదో ఒక హెల్ప్ చేయండి ఒక హెల్ప్ చేయండి ఒక 3 మంత్స్ ఒకే 3 మంత్స్ సార్ మళ్ళీ మాకు ఇంకో అవకాశం వస్తుంది రాదో కూడా దానికన్నా ముందు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం అంటే కంటిన్యూస్గా అక్టోబర్ 16కి ఎగ్జామ్ రాసిన తర్వాత మెయిన్స్ కంటిన్యూస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం తర్వాత లీకేజ్ అయిపోయింది లీకేజ్ ప్రాబ్లం వల్ల మళ్ళీ గ్రూప్ వన్నే చదవచ్చు గ్రూప్ వన్ చదివిన 20 రోజులకి గ్రూప్ 4 పెట్టారు సార్ గ్రూప్ 4 అయిపోయినా వింటుంది ఇప్పుడు మాకు ఈ 50 రోజులలో గ్రూప్ 2 సిలబస్ అవ్వదు సార్ మెయిన్ రీజన్ ఏంటంటే టైం సరిపోవట్లేదు సార్ సిలబస్ అసెంబ్లీలో దాదాపు 600,000 మంది కూడా యూట్యూబ్లలో కానీ టీవీలలో కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారా అని అప్డేట్ కోసం కూడా అందరు ఎదురు చూస్తున్నారు సార్ ఆల్రెడీ అశోక్ సార్ కూడా మరి కొద్దిసేపట్లో మనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనే మూమెంట్తోనే కూడా ఉన్నాడు కానీ ఆ నిర్ణయం అనేది అటు పాజిటివా ఇటు నెగిటివ్ కాకుండా మధ్యలో ఉండిపోవడం వల్ల అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా సమస్యను గుర్తించి అసెంబ్లీ వరకు తీసుకెళ్ళిండ్రు సార్ మీరు ఆ తరగతిలో ఎప్పుడైనా సరే సార్ ఇంత ముందు చెప్పాడు ఒక మాట సార్కి యూత్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుందని యూత్ ఎప్పుడైనా సరే అని సమాజంలో ఒక యూనిక్ పర్సన్ గుర్తుపెట్టుకుంటారు సార్ ఆ యూనిక్ పర్సన్ అందరూ కూడా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అని ఆలోచిస్తున్నంలో మనకు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్ మనకు సమస్య చెప్పుకుంటే ఆ బాధ తగ్గుతుందంటారు కానీ సమస్య చెప్పుకోవాలనిపించే మనిషి దొరకాలి కదా సమస్య చెప్పుకోవాలనిపించే దొరికే మనిషి కేవలం మీరు మాత్రమే సార్ మీరు యు ఆర్ ద రైట్ పర్సన్ అనుకుని మీ దగ్గరికి వచ్చాము
మీరు ప్రస్తుత జనరేషన్ లో ఉన్న ఒక టార్చ్ బేరర్ లాంటి వ్యక్తి సార్ మీరు సుందరరెడ్డి గారు ఒక టార్చ్ బేరర్ లాంటి వ్యక్తి అందరూ కూడా మీలాంటి వ్యక్తులు సమాజంలో గాని అసెంబ్లీలో గాని ఏదో ఒక రూపంలో ఉండాలి అది మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి సమాజంలో వ్యక్తిని కాపాడుకుంటే వీలైనంత వరకు ఎక్కువ మందికి న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి సార్ అందుకనే వి ఆర్ రిక్వెస్టింగ్ ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ థాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీకు అంతా తెలుసు సార్ ఇప్పటికే రెండు సార్లు మిమ్మల్ని కలిసినాము మీరు మమ్మల్ని పిలిపించుకొని సమాధానం కూడా తీసుకున్నారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు మాట్లాడారు కేటీఆర్ సార్ని కలుస్తారని కలిసి సార్ అక్కడ దాకా తీసుకోకపోవడానికి కారణం మీరే సార్ మేము ఏమంటున్నామంటే సార్ టీఎస్పీఎస్సీ వాళ్ళు డైరెక్ట్గా సీఎం గారిని మిస్గైడ్ చేశారు సార్ సార్కు కనుక నిన్న సమాచారం కరెక్ట్గా పోయి ఉంటే మాకు నిన్ననే వాయిదా అనేది వచ్చేది సార్ అక్కడ ఏమైపోయిందంటే సార్ మేము మాకు ఎడం కాలుపు దెబ్బ తాకి రక్తం కారుతుందంటే కుడి కాలుపు కట్టుకట్టే పరిస్థితి జరిగింది ఎవరు కూడా దేవుని పోస్ట్పోన్ చేయమని కానీ గురుకుల పోస్ట్పోన్ చేయమని ఎవరు అడగట్లేదు సార్ మేము అడిగేది కేవలము గ్రూప్ టూ మాత్రమే అడుగుతున్నాము దానికి చాలా కారణం ఉంది సార్ అలాంటి తమకు తెలుసు అది సిలబస్లో చాలా మార్పు వచ్చింది థర్డ్ పేపర్ ఒక్కటే మిగతా పేపర్లు అన్నీ చదవడం ఒకేసారి మనవడు మీకు చెప్పినాం మేము అక్కడ ఏమైపోయిందంటే జేఎన్ను పోస్ట్పోన్ చేస్తారు కానీ గ్రూప్ టూ యథావిధిగా జరుగుతుంది అనే విధంగా సీఎం గారు చెప్పించారు సార్ 20 రోజుల జేఎన్ పోస్ట్పోన్ చేయడం ఈజీయా 2 రోజుల గ్రూప్ టూను పోస్ట్పోన్ చేయడం ఈజీయా అనే పాయింట్ ఒకసారి మళ్ళీ తమదారు తీసుకుపోయింది సార్ అది ఈజీగా అయితే సార్ సార్ను మిస్గైడ్ చేసారు మన తమరి ద్వారా కుదిరితే మొన్న మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినాం సార్ ఒక ఇద్దరు ముగ్గురిని ప్రగతి భవన్ తీసుకుపోతారా లేకపోతే టీఎస్పీని తీసుకుపోతారా ఒక నలుగురిని తీసుకుపోతే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మా బాధ చేసుకుంటే రేపే పని అయిపోతుంది సార్ సార్ల సార్ దగ్గర ఉన్న ఏదైతే మిస్ అవుతుందో దాన్ని మేము చెప్పుకుంటే మాకు వెంటనే వాయిదా వస్తుంది సార్ ఎక్కువ రోజులు పోతే కూడా చాలామంది మెంటల్కు చచ్చిపోయేటట్టున్నారు సార్ అంత ప్రెషర్ తీసుకుంటారు ఒక్కొక్కరు సో వీలైన తొందరగా రేపు సాయంత్రం వరకు కనుక మాకు ఆ వాయిదా ప్రకటన వస్తే 6 లక్షల మంది మీ భుజాలు ఎత్తుకొని మేము జూలు తీస్తాం సార్ ఇక్కడ మీరు చేయండి థ్యాంక్ యూ సార్ సార్ మీకు తెలిసిన విషయం ఫస్ట్ మ్యాచ్ గ్రూప్ వన్కి ప్రిపేర్ ఇప్పుడు కూడా గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు అక్కడ ఉంది 25,000 ఆల్రెడీ దగ్గర దగ్గర 2.5 లక్షలు ఉంది వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతుంది వాళ్ళు కూడా గ్రూప్ టూ కోసమే ట్రై చేస్తున్నారు అంతా సో ఇంకోటి గురుకులే అవుతుంది సార్ గురుకులే వచ్చేసి 20,000 వరకు ఉంది సో అక్కడ నుంచి గ్యాప్ పెట్టిన 5 డేస్ సార్ ఇంకోటి అంటే గ్రూప్ టూ అనేది మహాసముద్రం దాన్ని ఈదాలంటే గట్టిగానే ఈదాలి ఏదో గుడ్డి రాయేస్తా అంటే కదా మ్యాక్సిమం రూరల్ పీపుల్సే 80% 90% రూరల్ పీపుల్స్ తీసుకురా సో గ్రూప్ వన్ లీక్ వల్ల కొంచెం మిగతా వారిని లీక్ వల్ల అందరు ఇంటికి వెళ్ళిపోయారు ఈవెన్ మేము కూడా అంతే ఇంటికి వెళ్ళిపోయాము కొంచెం గౌడ్ జాబ్ అంటే మళ్ళీ ఎట్లనో బౌన్స్ బ్యాక్ ఇంటికడ చెప్పించుకోను ఆల్రెడీ మేము అందరం పోయి చాలామంది లాస్ట్ నోటిఫికేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మేము ఆల్రెడీ 30 ప్లస్ మళ్ళీ చాలామంది ఉన్నారు సో మేము అందరూ మీకు తెలిసిన విషయం సో మేము ఏమంటున్నాం అంటే సార్ మేము గ్రూప్ వన్ లీక్ గ్రూప్ వన్ అడుగుతారు మేము ఇంకేమీ అడుగుతాం గ్రూప్ టూనే కొంచెం ఒక 3 మంత్స్ మాకు ఛాన్స్ ఇవ్వండి ఎందుకంటే మాకు ఆల్రెడీ చాలామంది లాస్ట్ నోటిఫికేషన్ ఇది కొంచెం వాళ్ళు కన్వే కావట్లేదు మిస్కమ్యూనికేషన్ అయింది అభివృద్ధిని ఒకసారి కరెక్ట్గా మాట్లాడారు కానీ మిస్కమ్యూనికేషన్ అయింది అని అంటే మిస్గైడ్ చేస్తారు కావాలని చేస్తున్నారు అర్థం కావట్లేదు ఇది అంటే అండర్స్టాండింగ్ లేక అర్థం చేస్తారు అర్థం కావట్లేదు సో ఇంకోటి సార్ గ్రూప్ వన్కి జైలుకి సేమ్ సిలబస్ సార్ సో సారీ గురుకులకి జైలుకి సేమ్ సిలబస్ ఆ 2 అటాచ్ చేసి ఎగ్జామ్ పెడితే బాగుంటుంది దాని మధ్యలో ఏమి ఇచ్చిన గ్రూప్ టూర్కి ఇచ్చినారు 29-30 అంటే 3-5 డేస్ ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి చాలామంది ఉంటుంది 23 ఎగ్జామ్ అనేది చాలామంది ఉంది అయితే 20 కూడా చాలా మంది ఉంది సార్ 5 డేస్లో గ్రూప్ టూ చదువుకోవడం అంటే ఎట్లా చదువుకుంటాం సార్ సో దీని ఇంటర్వెల్లో మన గురుకులతో జైలు జాయిన్ చేపిస్తే అదే ఇది కాబట్టి రివిజన్తో చదువుకుంటారు నెక్స్ట్ గ్రూప్ 3 అనేది గ్రూప్ 2 సేమ్ సిలబస్ ఆ 2 యాక్చువల్ గ్రూప్ 3 డేట్ ఇవ్వలేదు కాబట్టి ఈ అది ఆల్రెడీ ఇప్పుడు వర్కింగ్ డేస్లోనే పెడుతున్నారు కదా ఆ వర్కింగ్ డేస్ అయితే నెక్స్ట్ పోస్ట్ డేస్ నెక్స్ట్ డేస్లో పెడితే మేము రాస్తాం కదా దగ్గర దగ్గర 6 లక్షల మంది కోరిక సార్ జైలు అనేది గురుకులు అనేది ఆల్రెడీ 3 లక్షల మంది రాస్తున్నారు ఆ 3 లక్షల మంది కూడా ఆల్రెడీ అందరికీ డిగ్రీ ఉంది దీనికి పెట్టింది ఎనీ డిగ్రీ సో సార్ మీ సబ్జెక్ట్ మొత్తం అర్థమై ఉంది అనుకుంటా కొంచెం మాకు మీరే దేవుడు మీకు 6 లక్షల మంది ఎప్పటికీ రుణపడి ఉంటాం ఇంకోటి ఏంటంటే రెండు వాళ్ళంతా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అది సార్ కూడా రూరల్కి వెళ్ళి వచ్చాడు పేరుకి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కావచ్చు కానీ నల్గొండ బిడ్డ మునిపంపల గ్రామంలో ఎక్కువ గ్రూప్ పేరు అంతా గ్రామం సార్ సిటీలో వాళ్ళంతా సాఫ్ట్వేర్కో లేదంటే అమెరికా పోవడమో లేదంటే సివిల్స్ ప్రిపేర్ అవుతారు కానీ
ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ చదువుతారంటే కంప్లీట్గా రూరల్ వాళ్ళే. కాబట్టి ఆ అంశం అనేది బాగా సీరియస్ అనే అంశం. ఎందుకంటే ఇట్లా ఒక 4-5 వేల మంది మాత్రమే రెడీ అవుతారు, 5,39,000 మంది ఈ గ్రూప్ అప్లై చేశారు, గ్రూప్ థర్డ్కి ఇంకొక 6 లక్షల మంది ఉంటారు. ఈ రెండింటికి టాప్ సేమ్ సిలబస్ సార్. ఈ గ్రూప్ టూ చదివితే ఆటోమేటిక్ గ్రూప్ థర్డ్ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది, రెండు ఒకేసారి ప్రిపరేషన్ అయిపోతాయి. కాబట్టి ఆ రెండు ఒకేసారి వాళ్ళు అంటే వాళ్ళకు కనీసం మరి మనం అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ పోతున్నాం కాబట్టి ఆ సాఫ్ట్వేర్ని మాట్లాడుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అన్న మొత్తంగా తీసుకుపోతాడనే నమ్మకం నాకుంది, తీసుకుపోతాడు. ఎందుకంటే నీళ్ళలో దిగినాం, ఆ నీళ్ళ నుంచి బయటదాన్ని తీసుకుపోతాడు. ఆల్రెడీ అసెంబ్లీ దాకా విషయం పోయింది, దీంట్లో 2 రోజుల పాటైనా 3 రోజుల పాటు అన్న మాట ఉందాం. అన్నకు వేరే కార్యక్రమాన్ని అన్న వాళ్ళు పెట్టేసి మన కార్యక్రమంలోనే మన వెంటనే నడవాలి, అవసరం అయితే నైట్ ఈ పడుకునేనా. సో మచ్ ఎందుకంటే ఫస్ట్ మనం అందరము అసెంబ్లీ సెషన్స్ అవుతున్నప్పుడు ఇంకందరికి ఇచ్చినాము, ఎవరి నుంచి రెస్పాన్స్ రాలేదు, ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా లేదా, చాలా కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్లో ఉండే అప్పటికే ఆల్ ఆఫ్ సడన్ మీరు అసెంబ్లీలో మా టాపిక్ రేస్ చేయగానే అందరి ఫేసెస్ ఎంత లైట్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం తీసుకెళ్ళు. సో న్యూ రే ఆఫ్ హోప్ అని మాకు అనిపించింది. అప్పటి నుంచి ఏదైనా ఏమైనా ఇట్లయినా చేస్తారు అదే నమ్మకంతో ఉన్నాం. నిన్న ఈవినింగ్ వరకు కూడా మేము అట్లానే ఉండే, ఏదైనా ఇది అసెంబ్లీ వరకు వెళ్ళింది అంటే అది కేవలం మీ ద్వారానే, మీరే దానికి కారకులు అండ్ అన్నీ మీరే. ఇప్పుడు మా మనసులో ఉన్నది కూడా ఏంటి అంటే ఇంత అయినా కూడా మాకు ఒక చిన్న లైట్ ఆఫ్ హోప్ కనిపిస్తుంది. అది ఓకే సార్ ఇంత ప్రయారిటీ తీసుకున్నది మన ఇష్యూ అంటే డెఫినెట్గా మనకు అది ఆయన సహాయ శక్తిలో మనకు ప్రయత్నం చేసి చేయడానికి చూస్తానని వేరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మా హార్ట్ఫుల్గా మీకు థ్యాంక్ యూ చెప్పి ఇంకా మేము మీతో ఇవన్నీ సాగించాలి అని మేము ఆశిస్తున్నాము. సో దానికోసం మీకు ఎంత పాజిబిలిటీ ఉంటే అంతవరకు మాకు హెల్ప్ చేయాలని వీఆర్ రిక్వెస్టింగ్ యూ. అండ్ మీకు అవుతుంది అని నేను కాన్ఫిడెన్స్ అయితే మాకు డెఫినెట్గా ఐ నో మీరు ఎట్లాంటి వారు ఏంటి, మీరు యూత్కి ఎంత హెల్ప్ చేస్తారు, యూత్కనే కాదు ఎవరైనా నాకు హెల్ప్ కావాలి అని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎంత ఆదుకుంటారు అనేది నాకు చాలా సిచ్యువేషన్స్లో నేను విన్నాను చూశాను కాబట్టి నాకు అంత నమ్మకం ఉంది మీ మీద. సో ఒకటే చెప్పాలనుకుంటున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు తీసుకొచ్చిందంటే అది మీ వల్లనే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు శివాజీ అండి. మేజర్ విషయం ఏంటంటే సార్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ డిజైన్లో కూడా మేము డిసప్పాయింట్లో ఉన్నాం, ఎందుకంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ దాటింది ఎక్స్పర్ట్ అశోక్ సార్ లాంటి వాళ్ళు గురించి వినయ్ రెడ్డి చెప్పారు. పేపర్ ఎనాలిసిస్ ఎట్లా ఉందంటే మేము 2 టైమ్స్ మీన్స్ రాసిన సార్ సివిల్ సర్వెంట్ నాది టీమ్ సార్, అమ్మ ఒకటే విలేజ్ నిర్వాహక టీచర్, ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఫీజు. మా ఉద్దేశం ఏంటంటే సార్ సివిల్ సర్వీస్ కూడా నేను 80-90 మార్కులు ఫీమేల్ పడుతున్నాను కానీ ఈ గ్రూప్ వన్ వచ్చేసరికి 80 మార్కులు తెచ్చుకోవాలంటే కష్టం ఉంది సార్. ఎందుకంటే డేటా ప్రతి డేటా, సో ఆ డేటాని మేము రెండుపడుకోవాలి, ఎస్పెషల్ ఎకానమీ 150 మార్కులు సార్. సో మన తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లా ప్రతి డేటా చదవాలి సార్, ఇచ్చారు ఎవరికి ఉన్నాయి చూడతారు ఒకసారి ఎగ్జాంపుల్ ఎన్ని డివిజన్లు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు డేటా మేము బట్టి పట్టాలంటే ఎట్లా సార్, ఎందుకైతే సార్ ఈ రిక్వెస్ట్ అందరి ఇంటర్నల్ ఫీలింగ్ ఒకటే మేము డెప్త్గా చదవాలి. ఎంత డెప్త్ అంటే సార్ మార్కెట్ ఉన్న పుస్తకాలు కూడా సరిపోతుంది, ఎన్ని అకాడమీ బుక్స్ చదవాలి, అసలు సార్ చెప్తాడు ఎకనామీ అంటే మన అకాడమీ బుక్స్ చదవమంటాడు బయట మార్కెట్ అంటే ఎట్లా సార్. మేజర్ ప్రాబ్లం ఏదే సార్ ప్రెజెంట్ పేపర్ లేదు డిజైన్ అంతలాగా చాలా యూపీఎస్సీ లేదు లెవెల్కి దాటిపోయింది సార్, అది అంతా చెప్పాను యూట్యూబ్లో అందరు లెక్కలు ఇన్స్టిట్యూట్లో కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. ఈ విషయాన్ని మేజర్ ఒకటే సార్ మీకు కాల్ చూసుకున్నాను సార్, మాకే నేను నా పక్కన చెప్తాను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి లాస్ట్ గ్రూప్ వన్ అభ్యర్థి మా ప్రయత్నం మేము చేసుకుంటాం సార్, కాబట్టి సబ్జెక్ట్ బాగా ఉండగా చదువుకున్నాను సార్ ఒక్క టైం మాకు. థ్యాంక్ యూ సార్. నమస్తే, నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా
గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అని 5 సంవత్సరాల నుండి పిల్లల్ని కనకుండా తెలంగాణ వచ్చాక వావ్ 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 దయచేసి నేను చెప్పేది ప్రతి ఒక్క నిరుద్యోగ యువత వినాలి మనసు పెట్టి నాకు మైక్ ఏమొద్దు వాస్తవానికి మా హస్బెండ్ నేను కొన్ని కళలు కనుక్కొని తెలంగాణ వచ్చాక ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు వస్తాయి ఎవ్వరు దయచేసి మీరు వీడియో తీయొద్దు ప్లీజ్ మన అంశము మీరు చేయాల్సింది అందరికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఒక్కొక్క విద్యార్థి యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుంది అన్నకు ఆల్రెడీ తెలుసు నేను పెళ్లి ఆకన్న ముందు నుంచి కూడా అన్న కోసం స్వచ్ఛందంగా బద్దూరి వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ సిస్టర్ నేను ఓల్డ్ సిస్టర్ ఎన్నో సంవత్సరాల నుండి మేము చిన్నప్పటి నుండి అన్నం చూస్తూ పెరిగినాము అన్న ఈరోజు ఎల్బీ నగర్కే కాదన్న ఈరోజు మీరు మొన్న తెలంగాణలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట ఈరోజు తెలంగాణ 33 జిల్లాల ప్రతి ఒక్క విద్యార్థి మనసులోకి మీరు ఉంచారు